విజయవాడలో ఒక 3 బిహెచ్కే లేదా 4 బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కు వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. ఓకే, హాయ్ హలో, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ పాష. ప్రస్తుతం చూసినట్టయితే ఒక వారం రోజుల నుంచి షర్మిలా జగన్ వీళ్ళిద్దరి కేసు గురించి బాగా వైరల్ అవుతుంది. ఈ విషయం గురించి మనం కనుక్కో ప్రస్తుతం అంతా ఉన్నారు మోయిన్ గారు, సార్ నాడు కనుక్కుందాం. హలో సార్. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ చూస్తే రోజుకు ఒక మలుపు తిరుగుతుంది సార్ ఈ జగన్ షర్మిల వివాదం. జగన్ అని వెళ్ళి కేసు పెట్టాడు విజయమ్మ మీద, షర్మిల మీద. దీని గురించి కొంచెం విశ్లేషించండి సార్. దీని గురించి విశ్లేషించడానికి ఏం లేదండి. వైఎస్ ఫ్యామిలీ అనేటువంటిది వాస్తవంగా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఓకే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అని ఎలా పరిపాలన చేశారు ఏంటి అనేటువంటిది గతం గత 2014 నుంచి అంటే రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి ఈరోజు వరకు కూడా ఈ వైఎస్ఆర్ కుటుంబం సంబంధించి చూసినట్లయితే కనుక రాష్ట్రానికి పట్టిన పెద్ద దరిద్రం ఈ వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పేసి ఖచ్చితంగా మేము చెప్పగలం. ఎందుకంటే ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుతుంది ఎలా ఉందంటే ఎక్కడ కూడా రాష్ట్రానికి ప్రయోజనం కలిగేటువంటి మాటలు ఎక్కడా లేవు. అయితే జగన్మోహన్ రెడ్డి జైల్లో వెళ్ళిన తర్వాత పార్టీ యొక్క బాధ్యతని తన భుజస్కంధాలపైన వేసుకొని వైఎస్ షర్మిల అనేటువంటిది దాదాపు 3000 చిల్లర పాదయాత్ర ఆమె చేయడం జరిగింది. నిజంగా ఆ టైంలో ఆ షర్మిల అనేటువంటిది పాదయాత్ర చేయకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏదైతే వైఎస్ఆర్సిపి ఉందో ఆ పార్టీ యొక్క చరిత్ర అనేటువంటిది ఎప్పుడో అయిపోయేది, పార్టీ అనేటువంటిది ఎప్పుడో కనుమరుగైపోయేది. కానీ ఆ పార్టీ యొక్క ఉనికిని కాపాడుతూ ఆ తర్వాత అయినా సరే అది అధికారంలోకి వచ్చిందంటే అందులో వైఎస్ఆర్ షర్మిల యొక్క పార్టిసిపేషన్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. సో అటువంటి చెల్లికి మరి న్యాయం చేయనటువంటి వ్యక్తి జగన్ రెడ్డి. ఈ రోజున తన సొంత చెల్లికి న్యాయం చేయని వాడు, మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లమ్మలు అని చెప్పేసి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డిని, మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ఎలా నమ్మారో ఎలా నమ్ముతున్నారో ఇంకా మాకు అర్థంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా కొంతమంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఏదో అని చెప్పేసి అన్నట్టుగా ఇప్పటికీ కొంతమందికి ఉంది. అయితే ఈ రోజున వాళ్ళ కుటుంబం యొక్క అంటే కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రజెంట్ బయటకు వస్తున్న దాన్ని బట్టి వాళ్ళ యొక్క మానసిక స్థితి కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబం యొక్క ఆలోచన విధానం కావచ్చు, వాళ్ళు ఎటువంటి వ్యక్తులు అనేటువంటిది కావచ్చు, ఆ ఫ్యామిలీ ఎటువంటిది అనేటువంటిది కావచ్చు, అంటే కేవలం వాళ్ళ స్వలాభం వాళ్ళ స్వార్థం కోసం మాత్రం బతికే కుటుంబం అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. మరి అదే షర్మిల ఈ రోజున తనకి బాధ వచ్చిందని చెప్పేసి అని మరి తనకి వాళ్ళ అన్న అన్యాయం చేశాడని చెప్పేసి మీడియా ముందుకు వచ్చేసి అన్న చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున బయట పెడుతుంది. మరి ఇదే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఎంతమంది అక్క చెల్లెమ్మలకి జగన్మోహన్ రెడ్డి ద్వారాగా అన్యాయం జరిగిందనేటువంటిది మరి షర్మిల గారికి తెలీదా? మరి ఇదే షర్మిల కనుక పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టి ఉండకపోతే తన ఏంటంటే జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చేదా? మరి ఆ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని పెట్టినటువంటి ఇబ్బందులు కానీ ఈ అక్రమ కేసులు కానీ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన దాంట్లో షర్మిలకు పాత్ర లేదంటారా? మరి ఇదే షర్మిల ఇక్కడ చేసిందంతా చేసేసి తెలంగాణకి వెళ్ళిపోయి అక్కడ పార్టీ పెట్టి ఆంధ్రతో నాకేం సంబంధం, పక్క రాష్ట్రంతో నాకేం సంబంధం అని చెప్పేసి మాట్లాడలేదా? ఈ రోజున షర్మిలకి తనకి నొప్పి కలిగింది కాబట్టి ఓకే, ఒక ఆడపిల్ల మేము కాదనలేదు, ఆ అమ్మాయికి ఇబ్బంది కలిగింది, ఆమెకి షర్మిల గారికి ఇబ్బంది కలిగింది, మాట్లాడుకోండి తప్పులేదు. కాకపోతే అట్ ద సేమ్ టైం ఆంధ్ర రాష్ట్రానికి మీ కుటుంబం వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల, వైఎస్ విజయమ్మ వల్ల, వైఎస్ షర్మిల వల్ల ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది విభజిత ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయింది అనేటువంటిది ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ రోజున వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళు మాట్లాడుకునే వ్యక్తులు ఈ సొంత బాబాయిని మరి కడతెరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కూస్తుంది. మరి కూర్చున్న కూడా దాని మీద స్పందించిన వ్యక్తులు వీళ్ళు. మరి అటువంటి వ్యక్తులు ఎందుకంటే ఇంకొక మాట కూడా ఇక్కడ నేను చెప్పదలిచానండి, అంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు మరణంలో కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి చెప్పడం, మరి అదే టైంలో ఇదే జగన్మోహన్ రెడ్డితో ఇప్పుడు జత కట్టి ఉన్నటువంటి ఆల్రెడీ గత అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి మంత్రిగా చేసినటువంటి బొత్స సత్యనారాయణ జగన్ హస్తం వైఎస్ మరణం వెనకాల ఉందని చెప్పేసి బొత్స సత్యనారాయణ స్టేట్మెంట్. అంటే వీళ్ళందరూ కలిసి ఈ రోజున వైసీపీ వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో ఏ విధంగా ఆడుకుంటారంటే నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా సెంటిమెంటల్ ఫూల్స్ అని చెప్పేసి మనం అనొచ్చు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇప్పుడు దాదాపు ఒక 30-40 సంవత్సరాలు చూసినట్లయితే కనుక మరి మన హిందువులలో చూసినట్లయితే సూర్యకాంతం అనే పేరు ఎక్కడైనా విన్నారండి?
తెలుగు వాళ్ళు ఎవరైనా సరే సూర్యకాంత అనే పేరు పెట్టుకోవడం మీరు విన్నారా? అక్కడైనా రాజనాల అనే పేరు పెట్టుకోవడం విన్నారా? ఛాయాదేవి అనే పేరు పెట్టుకోవడం విన్నారా? అంటే ఎందుకు ఈ పేర్లు వాళ్ళు పెట్టుకోవడం లేదు అని చెప్పేసి అంటే సినిమాలో సూర్యకాంతం గారు చేసినటువంటి యాక్టింగ్ కావచ్చు, ఛాయాదేవి గారు చేసిన యాక్టింగ్ కావచ్చు, అంటే నిజంగా నెగటివ్ రోల్ ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ అంటే వీళ్ళు మైండ్లో పడి అంటే అంత సెంటిమెంట్గా వీళ్ళు ఇదైపోయే వ్యక్తులు. అంటే నేను ఎగ్జాంపుల్ అందుకని చెప్తున్నా, ఇలాగా మునుముందు కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క నిజమైనటువంటి ముఖం అనేటువంటిది ప్రజలకి తెలిస్తే జగన్ అనే పేరు కూడా రాబో కాలంలో పెట్టుకోరు. ఈ మాట నేను ఎందుకు ఇంత ఘంటాబలంగా చెప్తున్నానంటే ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసు మాకు. అయితే ఈ 2024 ఎన్నికలకు ముందు మేము మైనారిటీస్ అంటే ముస్లింలు కావచ్చు, దళిత సామాజిక వర్గాలు కావచ్చు, వీళ్ళలో చైతన్యం కలిగించేందుకు రాష్ట్రానికి ఏం అవసరం, మనం ఎవరి నాయకత్వం అవసరం అని చెప్పేసి పనిచేసేందుకు మరి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఏదైతే ఉందో అధినేత ఫారూక్ షిబ్లీ గారితో మేము జర్నీ చేసినప్పుడు ఎక్కువగా మేము వర్క్ చేసింది రాయలసీమలో. రాయలసీమలో వర్క్ చేసినప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, పులివెందులకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డితో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు, ఆ పేర్లు అయితే నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు, వాళ్ళు చెప్పిన ఒక్కొక్క మాట జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పినట్లయితే కనుక నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క మెంటాలిటీ నిజంగా ఇంత క్రూరమైనటువంటి మెంటాలిటీయా, ఇంత క్రిమినల్ మైండ్ అనేటువంటిది మాకు అర్థమైంది. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి యొక్క మైండ్ సెట్ ఏంటి అనేటువంటిది వాళ్ళ చెల్లి రూపంలో బయటకు వస్తుంది. ఈ రోజున మనం చూసినట్లయితే కనుక మన హిందూ సంప్రదాయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, భారతదేశంలో సంప్రదాయపరంగా చూసినట్లయితే కనుక తల్లిదండ్రులు ఒక వయసుకు వచ్చిన తర్వాత అంటే పిల్లలు ఎదిగి వచ్చిన తర్వాత ఆ కుటుంబ పెద్దలు ఎక్కడుంటారండి? కొడుకు దగ్గర ఉంటారా, కూతురు దగ్గర ఉంటారా? కొడుకు దగ్గర ఉంటారు. లేదు, తండ్రి చనిపోయారు, తల్లి ఉంది, ఎక్కడుంటారండి? కొడుకు దగ్గర ఉంటుందా, కూతురు దగ్గర ఉంటుందా? కొడుకు దగ్గర ఉంటారు. మరి అటువంటి సంప్రదాయం ఉన్నటువంటి ఈ భారతదేశంలో మరి వైఎస్ విజయమ్మ తన కొడుకు దగ్గర ఉండకుండా వైఎస్ షర్మిల దగ్గర ఉంటుంది, భయపడుతూ ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి ఎంతకన్నా జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం గురించి చెప్పే అవసరం అయితే లేదనుకుంటాను. ఇక్కడ ఇంకో చివరిగా నేను ఒక మాట చెప్పదలిచాను, నిజంగా వైఎస్ షర్మిల గారు ఇప్పుడు మాట్లాడిన దాంట్లో 99% కరెక్ట్ ఉంది. ఆ అమ్మాయి వైపు నిజాయితీ ఉంది, ఆ అమ్మాయి మోసపోయింది నిజమే, ఆ అమ్మాయి నష్టపోతుంది నిజమే. ఈ రోజున షర్మిల మాట్లాడుతున్న దాంట్లో తప్పు లేదు, తనకైతే అన్యాయం జరిగింది. ఆ అన్యాయం చేసింది ఎవరు అనేటంటే తన సొంత అన్న, ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా కాదు, పులివెందుల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో ఆయనే మోసగారి. సార్, విజయసాయి రెడ్డి ఒక సంచలనమైన ట్వీట్ చేశారు సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనకాల చంద్రబాబు నాయుడు హస్తం ఉందంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి చాలా కాలమైంది సార్, ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట, ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు చంపారంటారు, ఒకసారి రిలయన్స్ వాళ్ళు అంటారు, ఇప్పుడే చంద్రబాబు నాయుడు అంటారు, ఇందులో ఏది కరెక్ట్ తీసుకోవాలి సార్? ఏమండి, విజయసాయి రెడ్డి నిజంగా ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మరి అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడితే సహించబోరండి ఆయన. కాబట్టి నేను ఎక్కువ ఇదే అన్నగానే విజయసాయిరెడ్డిని ఒకే ఒక మాట అంటాను, వాడో వెధవా. విజయసాయిరెడ్డి వయసు పైబడినా కూడా, తెల్లబొచ్చి వచ్చేసినా కూడా వాడో పెద్ద ఎదవ, వాడో సొంటవాడు. వాడు ఎటువంటి వ్యక్తి అంటే మరి గతంలో అవినాష్ రెడ్డి చేతు అంటే అవినాష్ అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి అనుకోండి, వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్రను రాలేదండి. ఇదే వైసీపీ వాళ్ళు చంద్రబాబు పేరు చెప్పలేదు, ఏం చెప్పారు? కాంగ్రెస్ పేరు చెప్పారు, రిలయన్స్ పేరు చెప్పారు. అసలు వీళ్ళకి అదే ఏ పార్టీ వాడండి, వైఎస్ రాజశేఖర విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీ వాడేగా, అదే పార్టీలో ఇందాకే నేను చెప్పాను, ఇదే పార్టీలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ జగన్ హస్తం ఉందని ఉన్నాడు. అంటే వీళ్ళ మాటలు ఎవరి మాటలు నమ్మాలి? నిజంగా దీని మీద షర్మిల గారే కౌంటర్ ఇచ్చారు, మేము చెప్పే అవసరం లేదు. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉన్నట్లయితే కనుక ఈ 5 సంవత్సరాలు మీరు ఏమైనా మరి ప్రత్యేకమైనటువంటి ఇది వేయకుండా మీరు కమిటీ దాని మీద విచారణ చేపట్టకుండా గాడిదలు కాశారా అని చెప్పేసి నిజంగా మేము అడుగుతున్నాం, గాడిదలు కాశారా ఈ వైసీపీ వాళ్ళు అని చెప్పేసి అని ఈ విజయసాయి రెడ్డి లాంటి వెధవ మాటలు మాట్లాడుతుంటే నిజంగా ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజలు ఇంకా వీళ్ళని అసహించుకుంటున్నారు. వాళ్ళ ముఖాలు చూస్తేనే ఏహభావం కలుగుతుంది. ఇంకా అంతకు మించి విజయసాయి రెడ్డి గురించి మాట్లాడాలన్నా కూడా అనవసరంగా మా నోరు పాడు చేసుకోవడమే. ఇదండి జగన్ షర్మిల మధ్య ఉన్న వివాదం గురించి ప్రజల అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ పాలిటిక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.